యునిక్నెస్ ఇట్స్ చాలా డిఫరెంట్ అండి. నేను చేసిన క్యారెక్టర్ నుంచి బికాస్ ఇన్ కళ్యాణ వైభోగమే ఐమ్ మీక్, ఐఎమ్ ఫ్రమ్ అన్ అప్పర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐఎమ్ మీక్. ఇన్ దిస్ ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ప్లేస్ వేర్ సమ్వేర్ ఫ్రమ్ మలక్పేట్, వన్ ఆఫ్ దోస్ గర్ల్స్ హూస్ వెరీ అవుట్ స్పోకెన్ అండ్ యునో హ్యాస్ దట్ ఫైట్ ఇన్ హర్ బాడీ లాంగ్వేజ్. హీ నోస్ షీ హెస్ టు వర్క్ హార్డ్ టు థ్రైవ్ అండ్ టు సర్వైవ్. సో పక్కా హైదరాబాద్. అవును అవును. పక్కా అంటే ఆ మాస్ బాడీ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది? ఇట్స్ నాట్ దాట్ ఎక్స్టెన్సివ్ అండి, బికాస్ ఐ వర్క్ అట్ అ కార్పొరేట్ ఫర్మ్. సో ఇట్ హ్యాస్ టు బీ యు నో అ లిటిల్ మోర్ రిఫైన్డ్. సో ఐ డూ స్పీక్ ఇంగ్లీష్ అండ్ ఎవ్రీథింగ్, బట్ వెన్ షీస్ బ్యాక్ హోమ్ షీఈస్ వెరీ అవుట్ స్పోకెన్ అండి. ఈవెన్ విత్ ద వే షీ ఇంట్రాక్ట్స్ విత్ ద హీరో అండ్ షీ డజన్ సీ హిమ్ యాజ్ సంబడీ హూ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ బికాస్ ఈస్ జాబ్లెస్. ఇంజనీరింగ్ చేస్తాడు కానీ జాబ్స్ ఏం రావట్లేదు వాడికి. సో ఎస్ హీ ఇస్ ఓకే. మాళవిక ఒక మూవీలో కనిపిస్తుంది అంటే ఆ మూవీ పెట్టి ఇప్పుడు ఒక మూడు మూవీస్ నుంచి చూస్తే తెలుగులో. సో సక్సెస్ రేట్ పరంగా 100% ఉన్నప్పుడు క్యారెక్టర్స్ మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, కారణం వాట్ ఇస్ ద రీజన్? ఎక్కువ సినిమాల్లో కనిపిస్తుంది ఆనెస్ట్లీ అండి, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రావట్లేదు. అందుకే ఐఎమ్ వెయిటింగ్ అండ్ యునో పికింగ్ స్టోరీస్ వేర్ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్, వేర్ ఐ కెన్ యాడ్ సంథింగ్ యాజ్ అ యాక్టర్. అండ్ ఇట్స్ హార్డ్ బికాస్ ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ ఇట్స్ అన్ ఎండ్లెస్ వెయిట్. ఐ కెన్ సీ మై పియర్స్ యునో మూవింగ్ అహెడ్ అండ్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్, బట్ ఐ ఓన్లీ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ అ ఫిల్మ్ వేర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అండ్ ఇట్స్ నాట్ సమ్ ఫిల్మ్ దట్ ఓకే ఐ వర్క్డ్ ఫర్ ద మనీ ఆర్ సంథింగ్. అంటే మహానటిలో మీ క్యారెక్టర్ చూస్తే డైలాగ్స్ ఉండవు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్తోనే ఆ క్యారెక్టర్ని పోర్ట్రేట్ చేస్తారు. లెంగ్త్ వైజ్ కూడా చాలా చిన్న క్యారెక్టర్. ఒక ఆ రోల్ని యాక్సెప్ట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి, అట్ ద సేమ్ టైమ్ ఒక ఆర్టిస్ట్గా తన మీద తనకి చాలా నమ్మకం ఉండాలి. మిమ్మల్ని అంత చిన్న రోల్ అంటే లెంగ్త్ వైజ్ చిన్నగా ఉన్న పాత్రను యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? Honestly, and to be part of something as big as Savitri Garu's biopic, and it's an honor to be part of such a film. I'm not talking about the commercial success, but her legend, her whole story and her life and how big she was a superstar. And of course, Nagashwin, and to work with him, I absolutely trust his instinct, and to work with him, it's I'd love anything he would say, I'd do it. To portray Alumelu, who was such a complex woman, who was so stable and constantly with Savitri Garu and supporting her, even after Jemini Ganesan and Savitri separated, it's very interesting. So, the character Nagashwin and to be part of such a film is the reason. Okay, Vijeta Vishayam Kurste, Kalyan Dev is a newcomer. So, Tanto Varchet and experience in Chandra. Kalyan is very honest, very simple, hard-working boy. So, it's been a pleasure. It's very easy to talk to him and hang out with him. No airs, which is wonderful. And he's very focused as an actor. Chala work chesaru. Character chesina mundu dialogues anni he prepares very well. It's his first film and he's done an brilliant job for the film, for the first film that he's done, because I remember how I was the first time I was facing camera. I was very scared. So ఓకే, కమర్షియల్ హీరోయిన్ అంటానికి లేకపోతే సక్సెస్ఫుల్ హీరోయిన్గా అంటుంటారు కదా, అవార్డ్స్కి మీరిచ్చే డెఫినేషన్ ఏంటి? హౌ డూ యూ డిఫైన్ ద? బికాస్ వీఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ వేర్ వ్యూవర్స్ మ్యాటర్ అండ్ ద మనీ దట్ యూ గైస్ గివ్ ఇస్ వాట్ ఫండ్స్ అస్. కమర్షియల్ సక్సెస్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ to you guys something which is you know intellectually stimulating, nothing which is just stupid and dumb, because I know you guys are better than that. Because when we give them something good and something to think about, they're accepting it, like Savitri and like the other films we were discussing about. So success is right now for me, it's just doing a very good job and making the director happy. Yes, thank you. Thank you. Thank you.